హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు అయితే ముగిశాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మొత్తానికైతే తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చెదురుమదురు ఘటనలతో ఎన్నికలు ముగిసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే కొంత రిలాక్స్ అయ్యే పనిలో పడ్డారు. చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ఆరోపణలు వచ్చేస్తూ ఆయన ఆ పనిలో ఉన్నారు. సో మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి మూడు ప్రధాన పార్టీలు తీసుకుంటే, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తీసుకుంటే కనుక మూడు పార్టీలు కలిపి ఒకటే ఒక పదం బాగా వినిపిస్తున్నటువంటి పదం పీకే. పీకే అంటే పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్, మరి ఇంకొక పీకే. టీడీపీ పార్టీకి సంబంధించిన పీకే ఏంటంటే అది చాలా అందరికీ ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పొచ్చు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అయితే, వైసీపీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ అయితే, టీడీపీ పార్టీకి ఎవరు పీకే అంటే మాత్రం ఖచ్చితంగా అది పసుపు కుంకుమ అనేటువంటిది టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి మూడు పార్టీలకు పీకే అనే అంశం కామన్గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే పీకే అంటే పసుపు కుంకుమ అంశంతో మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమనేటువంటిది మాత్రం టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఎందుకంటే పసుపు కుంకుమకు సంబంధించి మన ఆడపడుచుకి ఎలాంటి లాంఛనాలు అయితే పెడతామో అలాంటిదే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం పసుపు కుంకుమ ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డ్వాకర్ రుణాలకు సంబంధించి రుణాలు కానీ, అదేవిధంగా ఇతర అంశాలు, మహిళలకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఒక సొంత ఇంట్లో అన్నగా నేను వ్యవహరించి చేశాను కాబట్టి పసుపు కుంకుమ అనే అంశం ఖచ్చితంగా తమ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. అది కాకుండా మహిళలు ఎక్కువ శాతం ఓట్లు వినియోగించుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ పార్టీని గెలిపించే అంశం అది అవుతుందని చెప్పి టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే పీకే పసుపు కుంకుమ అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఒక మంచి స్కీమ్, అది మహిళల్లోకి బాగా వెళ్ళింది అనేటువంటిది టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంకో పీకే ప్రశాంత్ కిషోర్, గతంలో ఏదైతే నితీష్ కుమార్ ఎన్నికల్లో ఉపయోగపడ్డాడు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వ్యూహకర్తగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు ఆయనతో మాట్లాడుకొని కొంత ప్యాకేజ్ కూడా మాట్లాడుకున్న తర్వాత ఆయన ఇక్కడ తీసుకొచ్చి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండాలి, పార్టీ అభ్యర్థులను ఎలా నియమించుకోవాలి, సోషల్ మీడియాలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రచారం ఎలా చేసుకోవాలి, ఏంటి అభ్యర్థుల ఖరారు విధి విధానాలు, ఏంటి మేనిఫెస్టో ఎలా ఉండాలి, అభ్యర్థులను ఖరారు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా సమాచారం కానీ, అదేవిధంగా సామాజిక అంశాలను కానీ ఎలా తీసుకోవాలి, పరిపాలనలు కావాల్సినంటే సామాన్య ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తే మనకు ఓట్లు పడే అవకాశం ఉంది అనేటువంటి వీటన్నింటికి కూడా ఒక నివేదిక ఇచ్చి ఆయనకి మొత్తం ప్రశాంత్ కిషోరే సర్వంగా మారినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఆయన చెప్పిన వారికే టికెట్లు ఇచ్చారు. సో ఆయన తరచుగా సర్వేలు నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో వీక్గా ఉంది, ఈ ప్రాంతంలో బలంగా ఉంది, ఆ పార్టీకి సంబంధించిన నాయకులను ఈ పార్టీకి తీసుకొచ్చే ఖచ్చితంగా మనకు గెలుపు అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా తరచుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక నివేదిక రూపంలో ఇస్తూ పార్టీని ముందుంటే నడిపించాడు, గెలుపుకు దారులు వేశాడా అనేటువంటిది కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి అయితే ఎన్నికల తర్వాత కూడా ఆ రోజు 11వ తారీఖు అయితే ఎన్నికలు జరిగాయి, ఆ రోజు సాయంకాలం వరకు కూడా పర్సెంటేజ్ల వారీగా ఏం జరిగింది, ఎంత ఓటింగ్ నమోదైంది, ఆ ఓటింగ్ ఎవరి వైపు మళ్ళీంది, ఎక్కడెక్కడ గెలిచే స్థానాలు ఉన్నాయి మనకు, ఎక్కడెక్కడ టఫ్ ఉండే స్థానాలు ఉన్నాయి, ఆ నివేదిక కూడా చివరిగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్నికలు అయిన తర్వాత మరుసటి రోజు పీకే బృందాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకోవడం, ఆ రోజు డిస్కషన్ చేసుకోవడం అంటే మే 23న వచ్చే ఫలితాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది, ఆ రోజు ఫలితాలు మనకు ఫేవర్గా ఉంటాయి ఖచ్చితంగా, కాబోయే ముఖ్యమంత్రి మీరే అనేటువంటి వ్యాఖ్యలు కూడా పీకే చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ ప్రశాంత్ కిషోర్ మీద, అదే పీకే మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళు చెప్తున్నటువంటిది అంటే మొత్తానికి ఈ అంశాలు, పీకే ఇచ్చినటువంటి నివేదికలు, వీటి ఆధారంగానే మేము పార్టీ ముందుకెళ్ళినాం, ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం, అవి ప్రజలకు తీసుకెళ్ళగలిగాము, ప్రజల్లో ఒక భావన అనేది క్రియేట్ చేయగలం, జగన్ అవసరం ఉంది, జగన్కి ఒకసారి అవకాశం ఇస్తే ఏంటి అనే నినాదాన్ని పీకే బృందం తీసుకెళ్ళింది అనేటువంటి అంశాలను కూడా వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి పీకే అంటే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి సర్వం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిగారైనటువంటి విజయమ్మ, అదేవిధంగా సోదరు షర్మిల, వీళ్ళు ముగ్గురు ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఏమో, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన హోదాలను చేసిన పనులను ప్రచారం చేసుకుంటూ అదేవిధంగా పసుపు కుంకుమ అంశాన్ని తీసుకుని వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి మాత్రం తను ఒక్కడే జనసేన పార్టీకి తనే సర్వమై ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా అభిమానులు సపోర్ట్గా నిలవడం,
ఎక్కడైనా బహిరంగ సభలు జరిగితే అందరూ కూడా భారీ ఎత్తున సభలకి రావడం, మరి ఆ ఓటింగ్ పడిందా లేదా, యువత ఓటింగ్ ఆయనకు పడిందా లేదా, మరి ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు హక్కు లేని వాళ్ళే ఎక్కువ సభలకు వచ్చారని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఎవరైతే ఏజ్ అంటే ఓటు హక్కు వినియోగించుకునే ఏజ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తమ ఓటు హక్కు తీసుకొని ఓటు వేశారనేటువంటిది మాత్రం ఇప్పుడు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ప్రచారం. అది కేవలం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకే జరిగిందనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే ఆయన విధి విధానాలు కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ పార్టీలోకి తీసుకోవడం, అదేవిధంగా మాయావతితో పొత్తు పెట్టుకోవడం, బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా మాయావతి జేడీ లక్ష్మణ్ వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణే జనసేన పార్టీకి పెద్ద దిక్కు. ఆయన పార్టీ స్థాపించడం కాబట్టి ఆయనే ఆ పార్టీకి పెద్ద దిక్కు అన్నీ నడిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అంత తక్కువ కాలంలో అధికారం చేపట్టారో, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన చిరంజీవి కూడా ఆ రకంగా అధికారంలోకి రావాలనే గతంలో 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో అది సక్సెస్ కాలేదు. కనీసం మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ అయినా అది సక్సెస్ అవుతారు అని చెప్పి అందరూ అనుకుంటున్న నేపథ్యం, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రికార్డ్ ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారి రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డుని మరి సరి చేస్తాడా లేదా, లేకపోతే కింగ్ మేకర్ అవుతాడా అనేటువంటిది మాత్రం మే 23న ఎలక్షన్ల తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు. ఇంకా అదేవిధంగా ప్రజాశాంతి పార్టీకి సంబంధించినటువంటి కేఏ పాల్, ఆయన అందరికీ తెలిసిన విషయమే, కేఏ పాల్ ఆయన కూడా అందులో కూడా ఆయన కూడా ఒక పీకే ఉందని చెప్పొచ్చు మనం. పాల్ కిలారి ఆనంద్, అసలు ఆయన పూర్తి పేరు పాల్ కిలారి ఆనంద్, ఈయన కూడా ఒక పీకే. పీకే అంటే పాల్ కిలారి ఆనంద్. ఈయన కూడా పార్టీ స్థాపించి గతంలో 2014 కూడా పోటీ చేసినప్పటికీ ఈసారి మాత్రం ఒక డిఫరెంట్ వాతావరణం ప్రజాశాంతి పార్టీ నుంచి రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చారని చెప్పొచ్చు ఖచ్చితంగా మనం. ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్లో ఆయన మాటలు అందరినీ నవ్వించే విధంగా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది కామెంట్ల రూపంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మన కొన్ని ఛానల్లో వచ్చేటువంటి జబర్దస్త్ కార్యక్రమాలు ఫన్నీగా ఎంత ఉంటే అంతకన్నా ఎక్కువ ఫన్నీ పాల్గారు చేశారని చెప్పి కొన్ని సందర్భాల్లో చాలామంది కామెంట్ల రూపంలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పాల్గారు మాత్రం నేను మాట్లాడే మాటలు దయచేసి మీరు కామెడీగా తీసుకోవద్దు, నేను సీరియస్గానే మాట్లాడుతున్న సబ్జెక్ట్తో మాట్లాడుతున్నా అని చెప్పి పాల్గారు చెప్తున్నప్పటికీ కూడా ఒక రాజకీయాల్లో మాత్రం ఒక కొత్త ఒరవడి అనమాట. అంటే అందరినీ ఆనందపరచడం, అందరినీ నవ్విస్తూ తన మీటింగ్లో ఉండడం, అందరినీ తర్వాత తన ప్రెస్ మీట్లు ఉండడం అంతా కూడా ఆసక్తికరంగా ఉన్నటువంటి పాల్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే అంత ఆసక్తిగా ఎదురు చూసేవారు, ఏం మాట్లాడతారు ఏంటి అనేటువంటిది. తన అభ్యర్థుల ఎంపిక పట్ల కూడా ఒక డిఫరెంట్ వాతావరణం. ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి అనంతపురం డిస్టిక్ తీసుకుంటే అక్కడ కనుక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అలాంటి పేర్లతోనే అభ్యర్థులు నిలబెట్టినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థం అట్లాగే ఆ అభ్యర్థుల పేర్లు పోలికతో ఉన్నటువంటి అభ్యర్థులు నిలబెట్టినటువంటి పరిస్థితి. మొత్తానికైతే అన్ని పార్టీలనైతే కొంత ఇబ్బంది పెట్టారని చెప్పుకోవచ్చు అక్కడక్కడ. సో మొత్తానికి ఈపీకే కూడా మరి నేను ముఖ్యమంత్రిని అవుతాను, మన రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తాను, ప్రపంచంలోనే తెలిసినట్టు చేస్తానని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది 100 సీట్లతో అని చెప్పి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా పాల్గారు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇన్ని పీకేలు ఉన్నాయన్నమాట. సో పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్, పసుపు కుంకుమ, పాల్గారు. సో ఇది పీకేలకు సంబంధించినటువంటి స్టోరీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.